హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింహం, పులి మరియు చిరుత జంతువుల మధ్య తేడాలు ఏంటో, అసలు ఈ జంతువులలో అన్నిటికంటే బలమైన జంతువు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో వాచ్ టిల్ ఎండ్. మొదటగా సింహం, మనందరికీ తెలిసిన ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది, కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే సింహాలు ఎప్పటికీ గుంపులుగానే నివసిస్తాయి. ఒంటరిగా ఉండే సింహాలు చాలా అరుదుగా ఉంటాయి. సాధారణంగా సింహాలు 4 ఫీట్ల నుండి 5 ఫీట్ల వరకు పెరుగుతాయి, మరియు వాటి బరువు సుమారుగా 250 కిలోల వరకు ఉంటాయి. నిజానికి మగ సింహాలు సుమారుగా 1 రోజులో 12 నుంచి 15 గంటలు నిద్రపోతాయి. ఆడసింహాలే వేటాడి వాటి పిల్లల ఆకలిని తీరుస్తాయి. సింహాల గర్జన సుమారుగా 5 మైళ్ళ దూరం వరకు వినబడుతుంది, మరియు ఇవి గంటకి 50 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తగలవు. మనం నెక్స్ట్ చెప్పుకోబోయే జంతువు పులి. మీకు తెలుసా ప్రపంచంలో ఎక్కువ పులులు ఉన్న దేశం ఏంటో? మన ఇండియానే. మనం ఇందాక చెప్పిన డైలాగ్ పులికి సూట్ అవుతుంది, ఎందుకంటే పులులు ఎప్పటికీ ఒంటరిగానే పోరాడుతాయి, ఒంటరిగానే బ్రతుకుతాయి. అలాగే పులులు నీటిలో సుమారుగా 4 కిలోమీటర్ల దూరం వరకు ఈదుకుంటూ వెళ్ళగలవు, మరియు పులులలో చాలా రకాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా అడవికి రాజు ఏది అంటే సింహం అని చెప్తారు, కానీ సింహం సాధారణంగా గడ్డి భూముల్లో ఉంటాయి. నిజానికి పులి మాత్రమే దట్టమైన అడవిలో జీవించే ప్రాణి. మీకు తెలుసా పులి దేనినైనా వెంటాడి చంపి తినగలదు, ఆఖరికి చిరుతనైనా సరే. సాధారణంగా పులి 3 ఫీట్ల నుండి 4 ఫీట్ల వరకు పెరగగలదు. వాటి బరువు సుమారుగా 200 కేజీల వరకు ఉంటుంది, మరియు 15 ఫీట్ల వరకు జంప్ చేయగలదు. ఇవి గంటకి 65 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తగలవు. మిగిలినది చిరుత. చిరుత అంటే గుర్తొచ్చే దాని స్పీడ్, ఎందుకంటే అది గంటకు 110 కిలోమీటర్లతో పరిగెత్తగలదు, మరియు ఇది కేవలం 3 సెకండ్లలోనే 60 కిలోమీటర్ల స్పీడును అందుకుంటుంది. చిరుత శరీరం వేగం కోసం నిర్మించబడింది అని చెప్పుకోవచ్చు. ఇది పులి సింహంతో పోలిస్తే చాలా తేలికగా ఉంటుంది. చిరుతలు చాలా ఈజీగా చెట్లను ఎక్కుతాయి, మరి అవి బాగా ఈదుతాయి. సో చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ 3 జంతువుల్లో ఏది బాగా ఇష్టమో కామెంట్స్లో రాయండి.